वेलकम चिल्ड्रन 10th क्लास बायोलॉजी फर्स्ट लेसन लो पोषण आहार सरफरा व्यवस्थलोनी मुख्यमैन बिट्स नु मन 1 నుంచి 20 वरकु 20 मल्टिपल चॉइस क्वेश्चन्स नु मन మొదటి వీడియోలో డిస్కస్ చేసాం ఆ వీడియో గనుక మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తా చూడండి ఈ వీడియోలో 21 నుంచి 40వ ప్రశ్న వరకు మరొక 20 ముఖ్యమైనటువంటి బిట్స్ ని మనం డిస్కస్ చేసుకుందాం సో 21వ బిట్ చిన్న ప్రయోగంలో ఉపరితల వైశాల్యం పెంచడానికి ఉండే చిన్న చిన్న వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు మానవుని చిన్న ప్రయోగంలో ఉపరితల వైశాల్యం పెంచడానికి ఉండే చిన్న చిన్న వేళ్ళ వంటి నిర్మాణాలను డాష్ అంటారు ఆన్సర్ ఆంత్రచోషకాలు ఆంత్రచోషకాలు ఇంగ్లీష్ లో విల్లై అంటారు వి ఐ ఎల్ ఎల్ ఐ 22వ ప్రశ్న ఎంజైములు లేని జీర్ణ రసం ఏది ఎంజైములు లేని జీర్ణ రసం ఏది ఆన్సర్ పైచ్య రసంలో ఎటువంటి ఎంజైములు ఉండవు ఈ పైచ్య రసాన్ని ఉత్పత్తి చేసేది కాలేయము పైచ్య రసాన్ని ఉత్పత్తి చేస్తది ఈ పైచ్య రసం యొక్క ఉపయోగం ఏంటంటే ఈ పైచ్య రసము కొవ్వులను ఎమల్సీకరణకు కొవ్వులను ఎమల్సీకరణకు తోడ్పడుతుంది అన్నమాట కొవ్వుల ఎమల్సీకరణకు తోడ్పడేది పైచ్య రసం దీని ఉత్పత్తి చేసేది కాలేయము మరి క్లోమ రసాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తారు క్లోమము ప్యాంక్రియాస్ లేదా క్లోమము క్లోమ రసాన్ని ఉత్పత్తి చేస్తది అలాగే జఠర రసాన్ని ఉత్పత్తి చేసేది జఠర గ్రంథులు జఠర గ్రంథులు సో ఎంజైములు లేని జీర్ణ రసం ఏదంటే పైచ్య రసం 23వ ప్రశ్న జీర్ణాశయంలో ఉండే ఆమ్లము జీర్ణాశయంలో ఏ ఆమ్లం ఉంటుంది ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణాశయంలో ఉంటుంది విటమిన్ B2 యొక్క రసాయనిక నామం విటమిన్ B2 యొక్క రసాయనిక నామం రైబోఫ్లావిన్ విటమిన్ B2 యొక్క రసాయనిక నామం రైబోఫ్లావిన్ ఇక్కడ నియాసిన్ ఉంది చూడండి నియాసిన్ విటమిన్ B3 అలాగే రెటినాల్ విటమిన్ A A విటమిన్ రసాయన నామం రెటినాల్ అన్నమాట B3 విటమిన్ నియాసిన్ ఇక్కడ మన ప్రశ్న B2 రసాయనిక నామం విటమిన్ B2 రసాయనిక నామం జవాబు రైబోఫ్లావిన్ 25వ ప్రశ్న నీటిలో కరిగే విటమిన్లు ఏవి నీటిలో ఏ ఏ విటమిన్లు కరుగుతాయి నీటిలో విటమిన్ సి కరుగుతుంది నీటిలో బి కాంప్లెక్స్ అన్ని విటమిన్లు కరుగుతాయి బి కాంప్లెక్స్ సంబంధించిన విటమిన్లు బి1 బి2 బి3 బి6 బి12 ఇవన్నీ బి కాంప్లెక్స్ విటమిన్ సో జవాబు ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లకు జవాబు ఇక్కడ పై 2 అంటే ఏ ఆల్సో మరియు బి ఏ మరియు బి అంటే విటమిన్ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ బి సి ఇవి నీటిలో కరిగే విటమిన్లు నీటిలో కరుగుతాయి అన్నమాట 26వ ప్రశ్న కొవ్వులో కరిగే విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటంటే విటమిన్ ఏ కరుగుతుంది విటమిన్ డి కూడా అలాగే విటమిన్ ఇ విటమిన్ కే సో విటమిన్ ఏ డి ఇ కే ఈ నాలుగు విటమిన్లు కొవ్వులో కరుగుతాయి అన్నమాట సో ఇక్కడ దీని జవాబు పైవన్నీ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆప్షన్స్ లో పైవన్నీ కూడా కరెక్టే 27 జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించే విటమిన్ పేరేంటి జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు సంశ్లేషించే విటమిన్ పేరేంటి విటమిన్
B12 విటమిన్ B12 దీనినే సయనోకోబాలమిన్ అంటారు సయనోకోబాలమిన్ 28వ ప్రశ్న సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏది సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ విటమిన్ డి విటమిన్ డి మనకి సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది 29 స్కర్వి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది స్కర్వి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది జవాబు విటమిన్ సి విటమిన్ సి లోపం వల్ల స్కర్వి అనే వ్యాధి కలుగుతుంది అన్నమాట 30వ ప్రశ్న కిరణజన్య సంయోగక్రియ రేటు క్రింది ఇచ్చిన వేటితో ప్రభావితం కాదు కిరణజన్య సంయోగక్రియ రేటు క్రింది ఇచ్చిన వేటితో ప్రభావం కాదు ఆర్ద్రత ఆర్ద్రత 31వ ప్రశ్న కిరణజన్య సంయోగక్రియలో అంచ పదార్థం ఏది కిరణజన్య సంయోగక్రియలో అంచ పదార్థం గ్లూకోజ్ గ్లూకోజ్ కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన కారకాలు 32వ ప్రశ్న కిరణజన్య సంయోగక్రియకు కావాల్సిన ముఖ్యమైన కారకాలు ఏవి కిరణజన్య సంయోగక్రియ మొక్కల్లో జరగాలంటే కాంతి కావాలి నీరు కావాలి పత్రహరితం కావాలి కార్బన్ డయాక్సైడ్ CO2 కావాలి సో కాంతి నీరు పత్రహరితం కార్బన్ డయాక్సైడ్ పైవన్నీ ఇక్కడ దీనికి జవాబు పైవన్నీ కిరణజన్య సంయోగక్రియ కావాల్సినవి ముఖ్యమైన కారకాలు ఇవన్నీ కూడా 33వ ప్రశ్న ఆకులోని హరిత పదార్థమును తొలగించడానికి ఏ రసాయనం వాడతారు ఈ కిరణజన్య సంయోగక్రియ ప్రయోగాలు చేసేటప్పుడు ఆకులో ఉండేటువంటి పత్రాల్లో ఉండేటువంటి ఈ గ్రీనిష్ హరిత పదార్థాన్ని తొలగించడానికి ఒక రసాయనాన్ని వాడతారు ఆ రసాయనం పేరు ఏంటంటే స్పిరిట్ మిథిలేటెడ్ స్పిరిట్ అని కూడా అంటారన్నమాట ఆన్సర్ ఇస్ మిథిలేటెడ్ స్పిరిట్ 34వ ప్రశ్న మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటారు ఇందులో గాజు సీసాలో కేఓహెచ్ అనే ద్రావాన్ని వాడతారన్నమాట ఆ కేఓహెచ్ అనే పదార్థాన్ని వాడతారు ఈ కేఓహెచ్ వల్ల ఉపయోగం ఏంటి కేఓహెచ్ అనేది ఎందుకు ఉంచుతారు ఈ ప్రయోగంలో ఈ కేఓహెచ్ అంటే ఏంటి పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ కేఓహెచ్ను మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో గాజు సీసాలో ఎందుకు ఉంచుతారు అంటే దీనికి కారణం సీసాలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొనుటకు సీసాలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొనుటకు అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట ఈ కేఓహెచ్ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొనుటకు కేఓహెచ్ని వాడతాం 35వ ప్రశ్న కుళ్ళిపోయిన ఆహార పదార్థాలపై ఆధారపడే పోషణ విధానం ఏది కుళ్ళిపోయిన ఆహార పదార్థాలపై ఆధారపడే పోషణ విధానం ఇక్కడ స్వయం పోషణ అని ఉంది చూడండి స్వయం పోషణ అంటే ఏంటి జీవులు తమ ఆహారాన్ని స్వంతంగా తామే తయారు చేసుకుంటాయి అలా తయారు చేసుకుని ఇతరుల మీద ఆధారపడకుండా అలాంటి జీవులను అలాంటి పోషణను స్వయం పోషణ అంటారు ఉదాహరణ మొక్కలు మొక్కలు ఇవి ఎవరి మీద ఆధారపడకుండా ఇతర జీవుల మీద కిరణజన్య సంయోగక్రియ అనే పద్ధతి ద్వారా తామే స్వయంగా తయారు చేసుకుంటాయి స్వయం పోషణాలు పరపోషణ అంటే ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడేవి ఇతర జీవుల మీద ఆధారపడి పోషణ జరిపేవి పరపోషణ అంటారు అన్నమాట ఈ విధానాన్ని పరపోషణ ఉదాహరణకి మానవులు జంతువులు ఇవన్నీ మరి పూతికాహార పోషణ అంటే
ఇదే ప్రశ్నకి జవాబు. కుళ్ళిపోయిన ఆహార పదార్థాలపై ఆధారపడే పోషణ అన్నమాట. కుళ్ళిపోయిన ఆహార పదార్థాలని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దీన్ని పూతిక ఆహార పోషణ అంటారు. పూతిక ఆహార పోషణ. 36వ ప్రశ్న, వేరొక జీవిపై నివసించి ఆహారం కూడా ఆ జీవి నుండే సేకరించే వాటిని ఏమంటారు? వేరొక జీవిపై నివసించి ఆహారం కూడా ఆ జీవి నుండే సేకరించే వాటిని ఏమంటారు? చాలా ఈజీ బిట్ ఇది. పరాన్న జీవులు, ఇంగ్లీష్లో పారాసైట్స్ అంటారు. పరాన్న జీవులు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఏంటంటే అది కస్కుట అనే మొక్క. దీన్నే బంగారు తీగ అని కూడా అంటారు. బంగారు తీగ మొక్క లేదా కస్కుట. 37వ ప్రశ్న, కణముఖం ద్వారా ఆహారాన్ని స్వీకరించే ఏకకణ జీవి ఏది? పారామీషియం. కణముఖం ద్వారా ఆహారాన్ని స్వీకరించే ఏకకణ జీవి పారామీషియం. మొక్కలు తమకు కావలసిన పదార్థాలను కేవలం నేల నుండే కాకుండా ఇతర వనరుల నుంచి కూడా స్వీకరిస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? వాన్ హెల్మెంట్. వాన్ హెల్మెంట్. 39వ ప్రశ్న, గంటజాడి, కొవ్వొత్తి, ఎలుకలు వీటితో ప్రయోగాలు చేసి జీవులు నివసించడానికి అవసరమైన వాయువు ఆక్సిజన్ అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? జోసెఫ్ ప్రీస్లీ. జోసెఫ్ ప్రీస్లీ. 40వ ప్రశ్న, కిరణజన్య సంయోగక్రియ ఏ కణాంగంలో జరుగుతుంది? కిరణజన్య సంయోగక్రియ హరిత రేణువులో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్. హరిత రేణువు అంటే ఏంటి? క్లోరోప్లాస్ట్ అనే కణాంగంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది.